హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలతో మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఈ బిల్వ పత్రాలని మారేడు దళం అని కూడా అంటారు వీటిని ఆకులు అని పిలవకూడదు దళాలు పత్రాలు అని సంబోధించాలి ఈ బిల్వ పత్రాలతో మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను అయితే ఇక్కడ బిల్వ పత్రాలు వెనకాల వైపు వెలితిగా లేకుండా నేను ఇలా పువ్వు గుచ్చుతున్నాను శివుని పూజలో ఈ బిల్వ పత్రాలు సమర్పిస్తే చాలా మంచిది అలానే బిల్వ పత్రాలతో అలంకరించినా సరే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ బిల్వ పత్రాలు మూడు ఆకుల్ని కలిగి ఉంటాయి ఈ మూడిటిలో కుడి ఎడమ వైపు విష్ణువు బ్రహ్మలైతే మధ్యలో శివుడు మారేడుకు శివప్రియ అనే పేరు కూడా ఉంది అయితే బిల్వ పత్రం పొరపాటున కూడా కాలికి తగలకూడదు కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుంది అంటారు అలా జరగడం అనేది శివుడి ఆజ్ఞ అని చెప్తారు ఈ బిల్వం ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది అని చెప్తారు అలా ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని తూర్పున ఉంటే సౌఖ్యమని పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి అని దక్షిణాన ఉంటే ఆపదల నుండి నివారణ ఉంటుందని చెప్తారు పత్రాలన్నిటికీ పువ్వులు కూర్చున్న తర్వాత మనం పువ్వుల్ని ఎలాగైతే కడతామో వీటిని కూడా అలా కట్టాలి పత్రం బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి పత్రం కిందికి పెట్టి పువ్వు పైకి పెడితే చక్కగా ఆగుతుంది అలానే రెండుసార్లు ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇదే మాదిరిగా ఒక్కొక్క ఆకుని కట్టుకుంటూ రావాలి అయితే మరీ దూరంగా పెట్టకుండా మరీ దగ్గరగా పెట్టకుండా కొంచెం గ్యాప్లో పెట్టాలి అప్పుడు మాల చక్కగా ఉంటుంది మరీ దగ్గరగా ఉంటే ఆకులు చక్కగా కనపడవు ఇలా ఒక్కొక్క దానికి రెండు ముడులు వేసుకుంటూ రావాలి అప్పుడు గట్టిగా ఉంటుంది అలానే బిలో శివుడికే కాక లక్ష్మీదేవికి కూడా మహాప్రీతికరము లక్ష్మీదేవిని కూడా బిలోపత్రాలతో ప్రత్యేకంగా పూజిస్తే చాలా మంచిది అలానే వినాయక చవితి రోజు వినాయకునికి కూడా ఈ బిలోపత్రాలు సమర్పిస్తాము అయితే శని దోషం ఉన్నవారు కూడా బిలోపత్రాలతో శివుణ్ణి పూజించడం వలన దోషాలు తొలగిపోతాయి ఈసారి మహాశివరాత్రి శని త్రయోదశి రోజున వచ్చింది అందువల్ల ఈసారి శివరాత్రి రోజున బిలో పత్రాలతో పూజ చేసిన లేదా బిలో పత్రాలతో ఆ శివయ్యని అలంకరించినా సరే శని దోషాలు కూడా తొలగిపోతాయి అయితే ప్రతి సోమవారం కూడా ఈ బిల్వ పత్రాలతో పూజ చేయవచ్చు ఎంతో మంచిది ఒకవేళ బిలువ పత్రాలు లేనివారు అంటే దొరకని వారు వెండి బిల్వ పత్రాలని పూజా స్టోర్లో దొరుకుతాయి ఆ పత్రాలను తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో తాజా బిలువ పత్రాలు దొరకడం చాలా కష్టం అందుకే అందుకే వెండి బిలువ పత్రాలు ఉపయోగించడం ప్రారంభించారు వెండి బిల్వ పత్రం ఇంట్లో ఉండడం వలన సానుకూల శక్తి ఉంటుంది అని నమ్ముతారు ప్రతిరోజు కూడా శివయ్యకు అభిషేకం చేసేవారు వెండి బిలో పత్రాన్ని సమర్పించడం వలన ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి అలానే బిలో పత్రాలని ఒకసారి పూజలో ఉపయోగించిన తర్వాత మరల వాటిని కడిగి మరల పూజలో ఉపయోగించవచ్చు అని చెప్తారు అలానే ఖచ్చితంగా మూడు ఆకులు ఉన్న బిలో పత్రాన్ని మాత్రమే పూజలో ఉపయోగించాలి చూడండి చక్కగా బిలో పత్రాలతో మాల తయారైపోయింది ఇలా మన ఇంట్లో శివయ్య ఫోటోని బట్టి అంత పొడవలో మాల తయారు చేసుకోవాలి మనం బిలో పత్రాలకి పువ్వులు పెట్టడం వలన మాల చాలా అందంగా తయారైంది ఇలా పువ్వులేం లేకుండా కూడా మాల ఇదే మాదిరిగా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కాకపోతే నేను నిండుగా ఉంటుందనేసి ఇలా పెట్టాను చూడండి ఎంత నిండుగా ఎంత చక్కగా మాల తయారైపోయిందో ఇలా పిలువ పత్రాలతో మాల తయారు చేసి ఆ శివయ్యకు సమర్పించండి శివరాత్రి రోజు ఇలా సమర్పిస్తే ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి దోషాలైనా తొలగిపోతాయి చూడండి ఫోటోకి సమర్పించిన తర్వాత ఎంత నిండుగా ఎంత అందంగా కనిపిస్తుందో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు